సమస్యలు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు ప్రజలకు తెలియజేస్తూ ఇద్దరికి వారధిగా ఉంటూ ఉన్న ఈ పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో ఈ రోజు మరో కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. నిత్యావసర సరుకుల ధరలు తక్షణమే అదుపు చేయాలి, నియంత్రించకపోతే ఉద్యమం చేస్తామని విశాఖ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయాలు అయితే ఈ రోజు తెలుసుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ అదే విధంగా నిత్యావసర ధరలు కానీ కూరగాయల ధరలు కానీ ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అంటే చమురు ధరలతో పాటు గ్యాస్ మినిమం అంటే సామాన్య మానవుడు బ్రతకడానికి అనుకూలమైన అన్ని వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే వ్యాట్ కానీ జిఎస్టీ కానీ మరి ఇతర ట్యాక్సుల రూపంలో కానీ ఇద్దరు ప్రజల నుంచి గుంజేస్తూ ఉన్నారని ఆవేదనలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా చాలామంది అయితే రోడ్డున పడి ఉన్నారు, అంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ. వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ప్రస్తుతం మన విశాఖ నగరంలో మీరు ప్రధానంగా చేస్తున్న మీ డిమాండ్ ఏంటి, మీకు ప్రభుత్వం నుంచి ఏంటి కావాలి? ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, మేము అధికారంలోకి వస్తే కనుక ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పింది. వారి యొక్క మేనిఫెస్టోలో ధరలన్నీ అదుపులో పెడతాం అని చెప్పినటువంటి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజల్ని నట్టేట ముంచే వారికి సంక్షేమ పరిపాలన అందించడంలో వైఫల్యం చెందాయని మేము భావిస్తూ ఉన్నాం. ఒకవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే మేము అధికారంలోకి రాగానే ధరలన్నీ అదుపు చేస్తాం, 100 రోజుల్లో నల్లధనాన్ని వెలికి తీసి దేశంలో ఉన్నటువంటి పూర్తిగా పేదరికాన్ని రూపుమాపుదాం అని చెప్పారు. ఆ పని ఎక్కడా చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా పూర్తిగా నిత్యావసర వస్తువుల ధరలని విపరీతంగా పెంచింది. పెట్రోల్ డీజిల్ పైన సర్చార్జీల పేరుతో ప్రజలపైన భారాలు మోపింది. మొన్న జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈరోజు సెస్ ఛార్జీల పేరుతో పెట్రోల్ డీజిల్ పైన రూపాయి వసూలు చేసి ఈరోజు 600 కోట్ల రూపాయల పెరుభారాన్ని మోపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా లాక్డౌన్ని ఈరోజు కరోనా మహమ్మారిని సాగ్గా చూపించి అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి ఈరోజు విపరీతంగా ధరలు పెంచి ప్రజలను అడ్డువీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. లేని ఎడ్ల ఈరోజు ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని సందర్భంగా నగర ప్రజాని కనుక రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రస్తుతం పెరిగిన ధరలపై మీ ఆవేదన, మీ ఆవేదన తెలియజేయండి. ధరల పెరుగుదలలో ఆవేదన కానీ ఆందోళన కానీ చెందితే కూడా పరిష్కరించేటువంటి మహానుభావులు ఎక్కడా కనబడుతున్న పరిస్థితి లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రజలు వాడే నిత్యావసర వస్తువులు కానీ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు తమ బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు. 2 కోట్ల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామంటే ప్రజలు నమ్మి అధికారం ఇస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలు నిత్యావసర వస్తువులైనటువంటి కందిపప్పు 30 రూపాయల కిలో ఉంటే ఇవాళ 100 రూపాయలకి పెరిగింది, 350 రూపాయలున్న వంట గ్యాస్ ఇవాళ 900 రూపాయలకి పెరిగింది, 2 రూపాయలున్న రైల్వే ప్లాట్ఫారం టికెట్ 10 రూపాయలకి పెంచారు. ఈ రకంగా పెంపుదలు చేయడంలో భాగంగా అటు కేంద్రంలో డీజిల్ పెట్రోల్ ధరల మీద పెద్ద ఎత్తున ధరలు పెరుగుతూ ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి ఒకవైపు ప్రజల్ని అతలాకుతలం చేస్తుంటే మరొక వైపు దొడ్డిదారిన పెట్రోలియం కంపెనీలకి వాళ్ళు అనుమతులు ఇవ్వడంతో అర్ధరాత్రి వాళ్ళ 30 పైసల నుంచి రూపాయి దాకా ప్రతిరోజు పెంచి పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారు, వంట గ్యాస్ ధర పెంచారు, దీని ద్వారా రైల్వే ఛార్జీలు పెంచారు. ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు అన్నీ పెరిగిపోయాయి. ఈ పెరుగుతున్నటువంటి ధరల్ని నియంత్రించడంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలంతా కూడా ఇవాళ జోజం చూస్తామన్నారు. కాబట్టి ఈ ధరలు పెరగడానికి అద్దు పద్దు లేకుండా పోతుంది. ఎప్పటికైనా ఎంపీలు మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి విశాఖ ప్రజల తరఫున ఎంపీఎల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ప్రజలందర్నీ బ్రహ్మాండంగా చూస్తాను, అందరికీ బాధ లేకుండా చూస్తాను। ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిలో కుంభకోణంలో కూరుకుపోయింది। ఈ ప్రభుత్వం నే పడగొట్టండి, మమ్మల్ని అధికారంలోకి తండి అంటే ప్రజలందరూ నమ్మారు। ఈయనకి 151 సీట్లు ఇస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రూపాయలు ఇచ్చి 2 రూపాయలు వసూలు చేసే పద్ధతిలో ఇవాళ వాహన మిత్ర పేరుతో ఆటో వాళ్ళు 567,000 మంది ఉంటే 130,000 మందికి ఇచ్చి ఇవాళ ఏదైతే 10,000 ఇచ్చారో 100,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు। ఇవాళ పోలీస్ వారు ఫోటోలు తీసి 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా జరిమానా విధిస్తున్నారు। ఇది సాలింది కాక ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరల మీద రూపాయి సెస్సాజ్ పెంచి 600 కోట్ల రూపాయలు భారం వేశారు। అంతే కాదు సిఎన్జి గ్యాస్ కిలో 5 రూపాయల 60 పైసలు పెంచి 400 కోట్ల రూపాయలు భారం వేశారు। ఈ భారాలన్నీ కూడా ఇవాళ సంక్షేమం కోసం అంటే ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు దాచుకున్న డబ్బు తీసి మీరు పంపిణీ చేయను తప్ప ప్రజలు శ్రమజీవులు కష్టపడేటువంటి ముఠాకాలసిలు గాని ఆటో డ్రైవర్లు గాని ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు గాని వీళ్ళంతా కూడా కష్టపడి పన్నులు కడితే ఆ పన్నుల్ని మీరు పంపిణీ చేయకంట ఇవాళ వాళ్ళ మీద భారం వేయడానికి మీరు పూనుకుంటే తగిన గుణపాఠం ప్రజలు చెప్పక తప్పదు। ఎక్కడున్న ఎమ్మెల్యేలు మీరు దోపిడీ వేప ప్రజల పక్షాన చెప్పాల్సిన బాధ్యత ఎక్కడున్న ఎమ్మెల్యేలు అందరి మీద ఉంది। ఎమ్మెల్యేలు వెంటనే నోరిప్పాలి, పెంచిన సెస్సాజీ రద్దు చేయాలి, సిఎన్జి ధరలు రద్దు చేయాలి, కూరగాయల ధరలు మండిపోతూ ఉన్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, కోవిడ్ మహమ్మారి వల్ల మరణించిన వాళ్ళు మాత్రమే సుఖంగా ఉన్నారు, ఈ పెరిగిన ధరల వల్ల ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ కార్మిక వర్గానికి వచ్చింది। దీన్ని గుర్తించి ఈ సమస్యల పరిష్కారానికి ధరల నియంత్రణకి తక్షణ చర్యలు తీసుకోవాలి। తూనుకులు కొలతల అధికారులు 4 రూముల్లో కూర్చొని ప్యాన్లు వేసుకొని ఏసీల దగ్గర ఉన్నారు తప్ప మార్కెట్లకు వెళ్ళి ఆ బోర్డులు పెట్టాలని ఏవో చట్టాలు చేసినా ఆ చట్టాలన్నీ కూడా ఇవాళ దోపిడీదారులకి చుట్టాలుగా మారాయి। అందువల్లే ప్రజలు అర్ధాకలితో అనారోగ్య బారిన పడతా ఉన్నారు। వీళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధుల మీద ఉంది। వెంటనే చర్యలు తీసుకుంటే సరే, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఈ విశాఖ ప్రజల తరపున వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం। ఇది ప్రస్తుతం వీళ్ళు తెలియజేస్తున్న ఆవేదన కేవలం అంటే 600 కోట్ల రూపాయలు చెస్ ఛార్జీలు పేరుతో పెట్రోల్ ధరలు పెంచేసి దోచేస్తూ ఉన్నారు। ఇలా కాకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలాగైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే ఆకాంక్షిస్తూ ఉన్నారు। వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అమ్మ, ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు అంటే మీరు కొనుక్కు తినుకొని తినే పరిస్థితిలో ఉన్నారా, ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు పెట్రోల్ డీజిల్ పెరిగిన కారణాన్ని బట్టి కూరగాయలు కానీ మేమేమి కొనుక్కొని తినలేకపోతున్నాము। మైలీలుగా మేమేమి చేయాలో మాకు అర్థం కాలేకపోతుంది। 60 రూపాయలు పెడితేనే కానీ ఒక కేజీ రావడం లేదండి, 60 రూపాయలకి కూడా కేజీ కొనుక్కోలేకపోతున్నాము। ఓ పావు కొని వండుకోవాలని ఇంట్లో మైలీలుగా ఎంతో మేము బాధపడుతున్నాము। ఈ 60 రూపాయలు మనకు ఎలాగొస్తాయి? పని లేదు చేసుకుందామంటే, మరి కొనుక్కుందామంటే డబ్బులు లేవు, 60 రూపాయలు పెట్టుకొని కేజీ కొనుక్కొని మేము ఇంట్లో ఏం చేయాలని మేము ఆడవాళ్ళుగా మేము ఎంతగానో బాధపడుతున్నామండి। అయితే బాధపడినప్పుడు పెరిగిన ధరలు మీరు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। చెప్పండి, ప్రస్తుతం ఉల్లిపాయలు టమాటోల ధరలు కూడా ఆకాశాన్ని అంటి ఉన్నాయి, వీటి మీద మీ డిమాండ్, మీ ఆవేదన? ఈరోజు కరోనా వచ్చిన కారణం వల్ల జీవన ఉపాధి లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే రోడ్లు బాగు చేయడం కోసం పెట్రోల్ డీజిల్ రేటు పెంచుతారా జగన్మోహన్ రావు గారు? అంటే మీకు ప్రజలు 151 సీట్లు గెలిపించారు, దేనికండి? ప్రజలకు మంచి చేస్తారనే ఉద్దేశంతోనే 151 సీట్లు గెలిపించారే? మీ మినిస్టర్ అవగానే, మీ స్పీకర్ కానివ్వండి, అందరూ కూడా ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడినా లాస్ట్ కోర్టు కూడా మీరు ఏం చెప్తున్నారు, మాకు 151 సీట్లు ఉన్నాయి అని మేము ఏది చేసినా మాదే హక్కు అంటారా? అంటే ప్రజలు మీకు దీనికని మీకు ఓట్లేసి గెలిపించారు, అంటే ప్రజలను నాశనం చేయడానిక, అంటే ఇప్పుడు రోడ్లు బాగు చేయడానికి పెట్రోల్ డీజిల్ రూపాయి పెంచారే, అంటే రేపు మళ్ళీ కూడా మీరు రోడ్డు మీద నడుస్తున్నారు, మళ్ళీ మేము డబ్బులు పంచుతారంటారా? ఇదేనా మీరు చేయ పరిపాలన అనేది? అందువల్ల జగన్మోహన్ గారు ఇప్పుడైనా కరోనా వల్ల జనాలు అనేక రకాల ఇబ్బంది పాలవుతున్నారు, బతకడానికి కూడా అవకాశాలు లేక ఇబ్బంది పాలవుతుంది, రోడ్డు మీదకి వచ్చి ఏ పని దొరుకుతుందని ఆ డబ్బులతో ఎలా బతుకుతాం ఆలోచనతో జనాలు బయటకు వస్తుంటే మీ రంగ పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు పెంచేసి ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదండి। ఇప్పుడైనా మీరు జనాలు యొక్క ఆలోచనలు తెలుసుకొని
మీకు 151 సీట్లు ఏ రకంగా గెలిపించారో ఆలోచించి జనాలకు మంచి చేయాలని కోరుకుంటున్నామండి కమ్యూనిస్ట్ పార్టీ తరపున మేము ఒక కార్యకర్తగా కోరుకుంటున్నానండి అంటే 151 సీట్లు కట్టబెట్టిన ఈ ప్రభుత్వం ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచేసి ప్రజలనైతే ఇబ్బందులు పెడుతుంది కరోనా టైంలో ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఈ ధరలు పెంచడం వల్ల మరింత ఆందోళనైతే వ్యక్తమవుతుంది దీనిని అడిగి మరింత వివరాలైతే మనం తెలుసుకుందాం ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై మీ ఆవేదన తెలియజేయండి అయ్యా వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది కడుపు మంటలతో ఆవేదన చెందుతున్నాం రోడ్డు మీద దొర్లాలంటే ఎండ కాస్తుంది కనీసం సరుకులు కొనుక్కోవాలనుకుంటే జోబుల్లో డబ్బులు లేవు ఒక పక్క కోవిడ్-19 నిబంధనలు పెట్టారు పనికి వెళ్తుంటే పని ఏమని అంటున్నారు ఇటు చూస్తుంటే ధరలు పెరిగిపోతున్నాయి భార్య పిల్లల నలుగురం కూడా ఏం తినాలో తెలియదు పనికి వెళ్దామంటే పని లేదు ఒక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు ఈ కరోనా నేపథ్యంలోనే మీరు ఎందుకు పెంచుతున్నారన్నది ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మా ప్రజల కోసం అడిగాను ఆదులు కనపడటం లేదు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇప్పటికైనా సరే ప్రజలు పిడికిడి బిగిస్తే మాత్రం ఎంతటి కొండనైనా సరే పిండి చేసే శక్తి ప్రజల దగ్గర ఉంది ఇప్పటికైనా మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం వారు తక్షణమే ఈ వ్యాటి మీద కానీ లేకపోతే సర్చార్జీల మీద కానీ వేసిన కోట్ల వేల లక్షల రూపాయలను మీరు వెంటనే రద్దు చేయాలి లేని పక్షంలోనే గత ప్రభుత్వాన్ని పట్టినగతే మీ ప్రభుత్వానికి పడుతుందని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మ మీరు చెప్పండి ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ బాగా పెరుగున్నాయి దీని మీద మీ అంటే మీ ఆవేదన తెలియజేయండి ఈ రోజు సిపిఐ పార్టీగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని మేము కూడా మహిళ గడుకు వచ్చి ధర్నాలు పాల్గొనడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అధికారులు ప్రతిపక్షం ఒక మాట చెప్తుంది కాబట్టి మేము ఈ రోజు మహిళగా మేము చాలా బాధపడుతూ ఉన్నాం ఎందుకంటే ఒక కేజీ టమాటాలు కొనాలంటే చాలా బాధగా ఉంది ఒక ఉల్లిపాయలు కొనాలన్నా ఒక పప్పు కొనాలి ఒక పాలపేట కొనాలనుకున్న ఒక పెరిగిపేట ఏదైనా సరే అవి కొనాలనుకున్న మేము మహిళగా మేము చాలా బాధపడుతుంది ఎందుకంటే మా మగవాళ్ళు సరిగా పని లేకుంటే పోయింది ఎందుకంటే డబ్బులు ఉంటే ఇవన్నీ కొనుక్కొని తింటాం డబ్బులు ఏం కొనుక్కొని తింటామండి సరైన పని లేదు ఎందుకంటే మీరు పౌచాహారం తీసుకోండి రోగ నిరోధకత పెంచుకోండి అని అంటున్నారు ఎలా పెంచుకోండి రోగ నిరోధకత పెంచుకుంటామండి ఓన్లీ బియ్యం పప్పులు ఇస్తున్నారు కోటాలోని ఆ రెండు తినేస్తే రోగ నిరోధకత పెరిగిపోతుందా అందుకోసం మేము మహిళగా మేము చాలా వేదన పడుతూ ఉన్నాం ఎందుకంటే ఒక కుటుంబంలో కనీసం మినిమం 5-6 ఫ్యామిలీస్ ఉంటారు ఆ ఫ్యామిలీలో ఉండాలనుకుంటే కనీసం కేజీ టమాటాలు కనీసం కూరలు వేసుకుంటే కానీ అంతకు తెరిపోదు అలాంటప్పుడు ఇలా కేజీలు కేజీలు రేట్లు పెరిగిపోతూ ఉంటే మేము ఎలా తిని బ్రతకాలనేసి మేము చాలా మహిళగా మేము బాధపడుతూ ఉన్నాం అంతేకాకుండా గ్యాస్ రేట్లు కూడా పెరిగిపోతుంది ఇన్నాళ్ళ గతంలో గ్యాస్ రేట్లు కొనుక్కొని కర్రలపోయి చాలా సార్ పెట్టుకొని గ్యాస్ కూడా పక్కన పెట్టే పరిస్థితి కూడా వచ్చింది అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వాలు చేసిన హామీలన్నీ ఎక్కడ పక్కన పడ్డాయో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అలా ఏదైతే హామీలో మనం మాట్లాడేమో ఇప్పుడు కూడా జనాలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికన్నా జనాలకి మనం సానుకూలంగా మనం అదే మన పరిపాలన చేస్తే బాగుంటుంది రేపొద్దున వచ్చే ఎలక్షన్లు కూడా మనం గెలవాలనుకుంటే మనం మంచిగా పోతే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి అందుకోసం ఈరోజు మేము మహిళగా మేము ఇక్కడ మేము కూడా ధర్నాకు వచ్చాం అన్ని రేట్లు కూడా తగ్గించాలని తగ్గించలేని ఎడల ఈరోజు కూడా సిపిఐ పార్టీకి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇంకా పెద్ద ఎత్తుగా మేము అందరం కూడా పోరాటం చేస్తామని మేము సిపిఐ పార్టీగా నా ముందు డిమాండ్ చేస్తూ ఉన్నాను సార్ పోషక ఆహారాలని తినాలి అని చెబుతున్న ఈ ప్రభుత్వం పోషక విలువలను పెంపొందించేవన్నిటి మీద నిత్య ధరలు పెంచేస్తూ ఉంది కేవలం ఓన్లీ పప్పులు బియ్యం మాత్రమే రేషన్లో ఇస్తున్నారు మిగతా ఏం కొనుక్కోవాలన్నా సరే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ పరిస్థితుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుక్కొని తినే పరిస్థితుల్లో లేరని ఇక్కడ ఆవేదన తెలియజేస్తూ ఉన్నారు వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం చెప్పండి మీ ప్రధాన డిమాండ్ మూలుగైన అక్క మీద తాటిపండు పంట సందంగాను ఒక పక్క కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్నటువంటి తరుణంలో ప్రపంచ దేశాలన్నీ అట్టడుగుపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మన భారతదేశంలోని 80% మరి నిరుపేదలు ఉన్నటువంటి మన భారతదేశంలోని ఈ విధంగా ప్రభుత్వాలు అధికారంలో రావడానికి ఒక మాట చెప్పి అధికారం వచ్చిన తర్వాత మేమేమి చేసినా చెల్లుతున్నదన్నటువంటి సందంగాను ఈరోజు ప్రభుత్వాలు పనితీరు మొదలెడుతున్నాయి ప్రతి నెల కూడాను దశల వారీగాను ఈ పెట్రోలు సాప కింద నీరులాగా ఇంతవరకు పెంచుకొని వచ్చారు దాని మీద ఇప్పుడు సత్సార్జీలు అంటూ అదనంగా ఇంకొక 2 రూపాయలు పెంచారు ఈ విధంగా చూస్తే ఒక్క పెట్రోల్ మీద రేటు పెరిగితే అది నిత్యావసర ధరల మీద ఆ ప్రభావం పడుతుంది కాబట్టి జగన్మోహన్ గారు ఈ ప్రభుత్వాలు ఏమి చెప్పాయంటే
करोना वाबी पौष्टिकाहार तीन आरोग्य उपे करक्टे पौष्टिकाहार ते वाली डबूल उमा प्रजल की मरी और पक् चूस्टे धरल पेटे असल की ये धर चूसा सर मंपत याबाई अरवे डबई एन भाई रूपये को केजी धरल पेनाई मरी सा प्रजल को तिंटे कदा वाली पौष्टिकाहार वस्तु और पक् रेटे इला पौष्टिकाहार तीन साधम धरल भारते सा पोदन यह करोना चावल कंटे आकल चावल एक्वता भय प्रजल आंदोलन चंदा काबटी जगन्मोहन राव गारु मेमु धरल नियंत्रिस्तां मंची स्वपरपालन अंदिस्तां अंटे जगन्मोहन रेड्डी गारु ई रोजु दाने अधिगमी रेटे प्रजल मीद भारे पैस्थिंद काबीते धरल उपसंहरी प्रजल की न्याय से मैं डिमेंड धरल निरसन का प्रभुत्व 1200 कोटल सेस रूपेना अभी रद्द चेयमनी डिमांड तेलुगुदेशं प्रभुत्वं प्रजा व्यतिरेक विधानालकु अवलंबिस्तुंदि प्रजलु दीनाधीनंगा उन्नारु मम्मल्नि नम्मंडि मेमु अधिकारंलोकि वस्ते सुपरपल पालन अंदिस्तामनि चेप्पि इप्पुडु मुख्यमंत्री अप्पुडु प्रतिपक्ष नायकुडु राष्ट्रंत पादयात्र चेसिनप्पुडु प्रजलकु हामी इच्चारु प्रजलु नम्मारु 151 సీట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈయన ప్రజా సంక్షేమ కార్యక్రమాలని నవరత్నాలు ప్రకటించారు చాలా సంతోషపడ్డారు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నది ఏంటంటే కుడి చేతితో రూపాయి ఇచ్చి ఎడమ చేతితో 100 రూపాయలు లాక్కునే చాకచక్యమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం అవుతుంది ఎందుకంటే ఆసరా పేరు చెప్పి ఆటో కార్మికులకు 10,000 ఇచ్చారు రోజుకి 70 పైసలు 80 పైసలు డీజిల్ పెట్రోల్ మీద పెంచి అధిక భారం పెంచారు ఈయన అధికారంలోకి వచ్చే నాటికి 84 రూపాయలు ఉండేది డీజిల్ పెట్రోల్ను భారతదేశంలో మొట్టమొదట పెట్రోల్ కన్నా డీజిల్ రేట్ పెరిగింది ఇది భారతదేశ గొప్పతనం ఇంకొక పక్క జూలైలో ఈయన రూపాయి లీటర్కి సస్పెన్చారు నిన్న 3వ తారీఖున సెప్టెంబర్ 3న జరిగిన క్యాబినెట్లో ఇంకొక రూపాయి పెంచారు మొత్తం 1200 కోట్ల భారం వేసి ఈ రాష్ట్రంలో వర్షంలో దెబ్బతిన్నటువంటి రోడ్లన్నీ బాగుపడడానికి ఉపయోగిస్తారట असल బాగుపడడానికి ఉపయోగించడానికి మళ్ళీ సెస్ చేస్తారా వడ్డీ మీద వడ్డీ చేస్తారా ప్రజల్ని బతకనేవరా ఇప్పటికే ఆటో కార్మికులు భవన నిర్మాణ కార్మికులు రోజుకూలు చేసుకునే వాళ్ళు అన్నమో రామచంద్రన్ అంటున్నారు కరోనా నేపథ్యంలో ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తే ఇంకా దిక్కవరు అందుకనే ముఖ్యమంత్రి గారు మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఎనకాతల ఖచ్చితంగా ఇది అన్నిటి మీద పడుతుందండి ఇది ఒక్క లీటర్ రూపాయి పెంచితే వినియోగదారుడికో ఆటో వాళ్ళకో రైలుకో బస్సులకే కాదండి రవాణా ఛార్జీలు అన్ని పెరిగి కూరగాయల దగ్గర నుండి అపరాల దగ్గర నుండి ప్రజలు వాడుకునే నిత్యావసర వస్తువుల ధరలన్నీ అధిక భారం పడుతుంది అంటే భారాలేసే ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో నిలిచిపోదల్చుకున్నారా గతంలో ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడిని ప్రజలు ఇంటి దగ్గర కూర్చోబెట్టి మిమ్మల్ని కదిని ఎక్కించారు మీరు ఇదే విధానం అవలంబిస్తే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా పెంచినటువంటి 1200 కోట్ల రూపాయల సెస్ని తక్షణమే రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రవాణా వినియోగదారులందరికీ ఊరట కల్పించాలని విశాఖ నగర ప్రజలందరి తరపున డిమాండ్ చేస్తున్నాం అంటే మనం నిజంగా చూసుకున్నట్లయితే ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు చెప్పున సంక్షేమం ద్వారా అందిస్తూ దాన్ని 20,000 30,000 40,000 అంటే ఈ ఫైన్ రూపంలో గాని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో గాని తిరిగి దోచేస్తూ ఉన్నారు ఈ సాధారణ మానవుడు బతికేదల దీని ద్వారా అంటే ఎప్పుడైతే పెట్రోల్ ధరలు పెంచారో దాని ద్వారా రవాణా ఛార్జీలు పెరిగిన తర్వాత తద్వారా అన్నీ పెరుగుతూ ఉంటాయి నిత్యావసర సరుకులు గాని కూరగాయలు గాని పళ్ళు గాని మాంసకృతులు గాని ఈవేళ టమాటో ధర చూసుకుంటే 60 రూపాయలు పైబడి ఉంది అలాగే ఉల్లిపాయలు కూడా 40 రూపాయలు పైబడి ఉంది ఇలా రేట్లు పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మేము బ్రతికేదల అని ఇక్కడ ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి నిత్యావసర సరుకులు అదుపు చేయడంలో మీ ఆవేదన ఏంటి ప్రధానంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 3 విధానాలుగా దోపిడీ జరుగుతుంది ఒకటి ప్రజా ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మకానికి పెట్టారు తాకట్లకు పెట్టారు రెండోది ఏదైతే ఉన్నాయో ప్రజల మీద ప్రజాధనాన్ని ప్రజల మీద భారం పడడానికి నిరంతరం పన్నులు పెంచుతున్నారు ఇదో దోపిడీ మూడో దోపిడీ ఏంటంటే సంక్షేమ పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 500 600 పథకాలు పెట్టింది ఆ పథకాలు పంచడానికి కోట్ల రూపాయలు ఆదాయం తీస్తూ
ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు అనుచరుల్లో నుంచి ఈ పథకాలు నడుస్తూ అసంఘటిత రంగం కార్మికులు గాని సంఘటితగా ఉన్న వాళ్ళు గాని ఎవరు కూడా బతుకు భద్రతతో సైతం మౌలిక భద్రతతో సైతం నిత్యవసర వస్తువుల భద్రతతో సైతం ఏది కూడా లేకుండా లూటీ చేస్తున్నారు ఇదో పద్ధతి ఆ పద్ధతితో భాగంగా సంక్షేమ విధానాలు ఏవైతే ఉన్నాయో మూడో పద్ధతిలో ఈ విధానాల మూడో పద్ధతి ఏదైతే ఉందో ఈ మూడో పద్ధతిలో పథకాలు ఏవైతే ఉన్నాయో కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో గాని ఈ జిల్లాలో గాని ఈ సిటీలోనే చిన్న వ్యాపారస్తులు గాని అలాగే ఉత్తు చిన్న వ్యాపారస్తులే 135000 మంది ఉన్నారు ఈ నగరాన్ని నమ్ముకొని 112 పంచాయతీలు బతుకుతున్నారు అంటే 112 పంచాయతీల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఆడవాళ్ళు డోక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలు వస్తున్నారు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి భద్రత లేదు అందులో భాగంగా ఈ కరోనా ప్రభావంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కేంద్ర ఆరోగ్య శాఖ కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు లూటీ ఎట్లాగంటే మందు రాస్తూ వైద్యం మారిపోతుంది అంటున్నారు మందు రాయకుంటే మాటతోటే వైద్యం చేస్తున్నారు మందు రాయట్లేదు ఎక్కడ అలాగే ఆహార భద్రత అధికారులు కూడా ఇందులో ఉన్నారు భాగస్వామ్యే కేంద్ర ఆరోగ్య శాఖలో రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఆహార భద్రత అధికారులు ఉన్నారు ఆహార భద్రత అధికారులు కూడా దీని మీద చిత్తశుద్ధిగా పనిచేయట్లేదు ఎందుకని ఏదైతే రైతాంగం ఉందో ఈ రాష్ట్రంలో కేంద్రంలో రైతాంగంకి ఇవ్వవలసిన భద్రత ఇచ్చి నిత్యవసర వస్తువులు పండిస్తున్న రైతులకు కూడా భద్రత లేదు ఎందుకని ఈ రెండు కరెక్ట్ ఉండాలి ప్రజల సంక్షేమంగా ఉండాలంటే ఒకటి ఆరోగ్య శాఖలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి ఆహార భద్రత రెండు ఆరోగ్య భద్రత ఈ రెండు భద్రతలో ఉన్న శాఖలు లూటీ చేస్తున్న ఈ రోజు కరోనా ప్రభావంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతుంది పరిపాలన విభాగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయం నుంచి వార్డ్ సచివాలయం దాకా నించానన్నారు మీ కాళ్ళ దగ్గరికే ఉంది పరిపాలన విభాగం పరిపాలన అధికార యంత్రాంగాన్ని కిందకి దించాం మేము సక్షేమంగా జరుగుతుందంత అక్కడ కూడా లూటీ జరుగుతుంది ఎక్కడ కూడా నిజాయితీగా నీతిగా జరుగుతున్నదని ఏమీ లేదు గతంలో కాంగ్రెస్కి పట్టిన గతి బీజేపీకి పడతది అట్లాగే టీడీపీ గవర్నమెంట్కి పడే గతి వైఎస్ఆర్ పార్టీకి కూడా రేపు పట్టబోతుంది ఎందుకంటే కనబడలేని లూటీ కనబడుతుంది కోట్లాది రూపాయలు ఆహార భద్రత లేదు వైద్య భద్రత లేదు ఈరోజు సీజన్ ఈ వర్షాల సీజన్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వచ్చి వైద్యం చేసేవారు కరోనా డింగే జ్వరాలు కానీ ఈ జ్వరాలు కానీ అన్నీ చేసినవన్నీ ఏ ఒక్కడు కూడా చేయట్లేదు ఇవన్నిటిని కూడా భద్రత చేయకపోతే నిత్యవసర వస్తువులు రేట్లు పెరిగిపోయి ఏ ఒక్కడు కూడా కొనుక్కోలేని ప్రభావంలో ఉన్నారు ప్రజలు దీన్ని ముందు నియంత్రించాలి అందరికీ అరిక సంక్షేమంగా ఉండాలనేదే ప్రజా సంఘాలుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం సార్ మీరు చెప్పండి పెరిగిన ధరలు అంటే బాగా పెరుగున్న కదా నిత్యవసర సరుకులు దాని మీద మీ ఆవేదన మీ డిమాండ్ ఏంటి ఈరోజు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచ దేశాలని కుదిపేసిన కోవిడ్ ఏదైతే ఉందో చాలా అతలాకుతలమై చాలామంది ప్రాణాలు కూడా పోయాయి అందులో కేంద్ర ప్రభుత్వం మనం నిరంతరం చూస్తున్నాం రోజువారు అడ్డు అదుపు లేకుండా పెట్రోలు డీజిల్ ధరలు పెంచేస్తుంది మరి నిన్న ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సర్చార్జ్ పేరు మీద పెట్రోల్ మీద రూపాయి డీజిల్ మీద రూపాయి అనేది పెంచారు పెంచడం వల్ల 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వస్తుందని చెప్తున్నారు ఈ 600 కోట్లు ఏదైతే 13 జిల్లాల్లో జీవీఎంసీ కానీ మున్సిపాలిటీలో రోడ్లు ఖర్చు పెడతారట మేము ఒకటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం మీరు అధికారం ముందు పాదయాత్ర చేసి ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చారు అంటే 9 నవరాత్రుల హామీలు ఇచ్చారు హామీలు అనేవి కొంత అమలు చేస్తున్నారు కానీ అమలు చేస్తున్నారు మేము స్వాగతిస్తున్నాం మీరు అమలు చేస్తున్నది ప్రతీది కూడా ప్రజా సొమ్ము ఏదైతే ఉందో 20 పన్నుల రూపాయలు కట్టింది అనేది మీరు విపరీతంగా అంటే ఏదైతే SC BST మహిళలు కానీ మొన్న మహిళలు కానీ ఇచ్చేది కానీ మొన్న వైఎస్ఆర్ ఆసరా కానీ లేదా అమ్మఒడి కానీ అన్ని పథకాలు కూడా బాగానే ఇస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ ఈ రాష్ట్ర ఖజానా అనేది పూర్తిగా నిల్ బ్యాలెన్స్కి వచ్చేసింది ఈరోజు అంటే 1.3 లక్షల కోట్ల రూపాయలు అనేది ఈ రాష్ట్రం అనేది అప్పుల్లో ఉంది కోట్లాది రూపాయలు ఈరోజు అప్పులు కట్టే పరిస్థితి అనేది ఉంది ఓ పక్క డీజిల్ పెట్రోల్ ధరలు అనేది రోజువారు కేంద్ర ప్రభుత్వం పెంచుతుంటే మళ్ళీ మీరు శస్త్ర రూపంలో పెంచడం వల్ల ఇప్పటికే నిత్యవసర వస్తువు రేట్లు ఆకాశానికి అంటుకున్నాయి ఆకాశానికి అంటుకొని కనీసం రైతు బజార్లు కానీ ఇతర మార్కెట్లకు వెళ్తే కాయగూరలు పట్టుకుంటే చాక్ కొట్టే పద్ధతిలో ఈరోజు 45 రూపాయలు అనేది కేజీ కాయగూరలు అమ్ముతున్నాయి
నిత్యావసర వస్తువుల పప్పులు గాని ఉప్పులు గాని విపరీతంగా వందల మీద అంటే 120 110 130 రూపాయల దాకా కూడా ఇరు పెరిగిపోయి సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు ఎలా బ్రతకాలి మరి ఆనాడు ఏదైతే కోవిడ్ వల్ల ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి పనులు లేక వెళ్ళినా వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ వలస కార్మికులు అనేది చనిపోతే స్వగ్రామంలో చనిపోదాం స్వగ్రామంలో అనుకొని పాదయాత్రల మీద ఈ పెద్ద ఎత్తున వేలాది కిలోమీటర్లు నడుస్తూ ప్రాణాలు వదిలి చాలా మంది చనిపోయారు మరి వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేది 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించాం అంటే ప్రపంచ దేశాల్లో 10% 10వంతు అనేది ఈ రోజు జీఎస్టీ లో ఉంది జీడీపీ లో అనేది కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది ఈ ఏదైతే ఈ 10 20 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించారో ఎవరికి ఇచ్చారో ఏదైతే కార్పొరేట్ సెక్టార్లు ఉన్నారో ఆ సెక్టార్లకే ఊడుకు అనే చేశారు ఇరో పేద కార్మికులు ఎవరైతే ఉన్నారో వలస కార్మికులకు 10000 నెలకి ఇమ్మనం ఎందుకు 10000 ఇమ్మనం అంటే ఈ రోజు ఎవరైతే అంటే నటకబారాన వచ్చి ఆ స్వగ్రామానికి చేరుకోవడానికి చాలా మంది ప్రాణాలు వదిలారో అదే 10000 రూపాయలు మీరు ఇస్తే అక్కడ అద్దులు కట్టుకొని వాళ్ళ జీవనం సాగించేవారు ప్రాణాలు పోయేవి కూడా కాదు మరి ఈ ప్రకారంగా ప్రభుత్వం అనేది పద్ధతిలో ముందుకు పోవట్లేదు పోకుంటా ఈ రోజు ప్రభుత్వం అనేది అధిక భారాలు అనేది చేస్తున్నారు కేంద్రంలో పెట్రోల్ డీజిల్ పెరితోడు మీరు వేటేస్తున్నారు మన వేటే ఇంచుమించు 38 రూపాయలు వేట ఉంది మరి దానికి పన్నుకు పన్ను సెస్ అంటే పన్నుకు పన్ను మళ్ళీ పన్నుకు పన్ను వేసి ప్రజలపై ఇటువంటి భారాలు వేయడం అనేది తీవ్రంగా ఒక పౌరుడిగా మేము తీవ్రంగా దీనికి ఖండిస్తున్నాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే యాక్చువల్గా ఒక మటన్ 800 రూపాయలు అదే ఎగ్ చూసుకుంటే కేవలం మైనస్ రూపాయి ఉండేది ఇప్పుడు అది 5.5 రూపాయలు ఉంది అలాగే చికెన్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం దాని 250 రూపాయల దాకా పెరుగుంది మాంసకృత్తుల ధరలు కూడా విపరీతంగా పెరుగున్నాయి ప్రస్తుతం వీటినన్నింటినీ నియంత్రిస్తేనే ఈ కోవిడ్ బారిన ఉన్న అంటే రోగులందరూ కూడా మళ్ళీ మెరుగుపడి బయటకు వస్తారని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం వీరినడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఇప్పుడు ఆల్రెడీగా గ్యాస్ తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల అనేక రకాలుగా బిల్డింగ్ వర్కర్స్ ఉన్నారు అలాగే ఆటో వర్గం ఉంది వీళ్ళందరూ రోడ్డు మీదకి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కరోనా వచ్చి నేటికి 6 నెలలు అంత అవుతుంది ఈ 6 నెలలు కూడా ప్రజలు బయటకు రావాలంటే ఆటో ఎక్కాలంటే 30 రూపాయలు తీసుకుంటారు ఒక బస్సులు లేవు అనేక రకాలుగా పెట్రోల్ పెంచడం వల్ల ఎక్కడికి రావాలన్నా పెట్రోల్ పెరగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికైనా ఈ పెట్రోల్ నరేంద్ర మోడీ గారు ఇతర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తే బాగుంటుందని కోరుతున్నాం చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఏంటి ప్రధాన డిమాండ్ ఏమీ లేదు డీజిల్ పెట్రోల్ ధరలు చాలా విధంగా పెరిగిపోయాయి కానీ అవి తగ్గించాలి ఇంతకుముందంటే ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా బండి మీద ఇక్కడి నుంచి మధురవాడ కానీ మధ్యపాలెం కానీ విజయనగరం విజయనగరం వెళ్ళాలనుకోండి ఆటోకి 15 రూపాయలు 20 రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు ఆటో ఎక్కాలంటే ఆటో ఎక్కితే 50 రూపాయలు మధురవాడ వెళ్ళాలంటే 40 రూపాయలు తీసుకుంటున్నారు ఆటోకి ఇంతకుముందు అంటే 10 రూపాయలు వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఎక్కడికైనా పనికి వెళ్దామంటే పనులు లేవు దానివల్ల అన్ని తగ్గాలి ఉల్లిపాయల రేటు కూడా ఇప్పుడు కొంచెం చాలా 30 రూపాయలు కేజీ అయ్యింది ఇప్పుడు టమాటో కొనుక్కుందాం అనుకోండి కేజీ 60 రూపాయలు ఇంతకుముందు కేజీ 10 రూపాయలు 15 రూపాయలు ఉండేది చాలా తీరంగా పెంచేశారు రేట్లు ఎక్కడికి వెళ్ళాలని ఏం కొందామన్న పప్పులు కానీ ఉప్పులు కానీ బియ్యం కానీ అన్నీ పెంచేశారు ఆయిల్ కానీ పెంచేశారు దానివల్ల కామన్ మ్యాన్కి ఏంటంటే తగ్గితే బాగుంటుందని నా ఉద్దేశం ఇది ప్రస్తుతం ఉన్న ఇక్కడ తాజా పరిస్థితి పెరిగిన నిత్యావసర ధరలు తక్షణమే తగ్గించాలని కోరుతున్నారు దీనికి ప్రధాన మూలమైన చమురు ధరలను అయితే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల మాత్రమే నిత్యావసర ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి కేవలం వ్యాట్ రూపంలోనే లీటర్ మీద 38 రూపాయలు వేయడం దాని మీద చెస్ పేరిట మరో రూపాయి పెంచడం ఇవన్నీ కూడా 600 కోట్ల రూపాయలు ఓన్లీ చమురు మీద సిఎన్జి మీద ఒక 450 కోట్లు వెరసి సుమారు అన్ని విధాలుగా కలిసి 1200 కోట్ల దోపిడీకి అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టింది పైగా దీన్ని అంతా కలిసి ఓన్లీ రోడ్లు మరమ్మతులు చేస్తాం నగరాన్ని అభివృద్ధి చేస్తామని అంటూ ఉన్నారు ఈ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వేరే రూపంలో తీసుకోవాలి తప్ప ప్రజల మీద భారాలు వేసి నిత్యావసర సరుకులు ధరలు పెంచి వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రం వీటికి వనరులుగా మార్చుకోకూడదని అయితే ఇక్కడ డిమాండ్ వ్యక్తం అవుతుంది కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్